బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం డాక్టర్ నమస్తే నా సో వన్ సిరీస్ ప్రకారం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఫస్ట్ అంటే వన్ టెన్ ఈ సిరీస్ లో పుట్టినటువంటి వాళ్ళు ఉగాది నుంచి వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ అండ్ యాంటీ నెంబర్స్ ఏమి ఉంటాయి ఫినాన్షియల్కి ఏ విధంగా ఉంటుంది సో ఈరోజు వన్ సిరీస్ వాళ్ళకి ఉగాది నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ వన్ సిరీస్ అంటే ఒకటో తేదీ పుట్టిన పదో తేదీ పుట్టిన పంతొమ్మిది పుట్టిన ఇరవై ఎనిమిదిన పుట్టిన వీళ్ళందరినీ కూడా అంటే నెల ఏదైనా సంవత్సరం ఏదైనాప్పటికీ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్న పుట్టిన వాళ్ళని వన్ సిరీస్ పీపుల్ అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సో మొన్న మొన్నే మనం ఉగాది గ్రాండ్గా జరుపుకున్నాము సో చాలామంది అన్న ఉగాది నుంచి వన్ సిరీస్కి ఎలా ఉంటుంది టూ సిరీస్కి ఎలా ఉంటుంది ఇలా రకరకాల వన్ టు నైన్ సిరీస్ గురించి చాలామంది రకరకాల ప్రశ్నలు అంటే మాకు హెల్త్ ఎలా ఉంటుంది జాబ్లో గ్రోత్ ఉంటుందా ఈ సంవత్సరం వివాహం అవుతుందా విదేశీయానం ఉంటుందా సో ఈరోజు మీకు వన్ సిరీస్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు లైఫ్ ఎలా పోతుంది ఎందుకంటే ఉగాది అనేది మన కొత్త సంవత్సరంతో సమానం తెలుగు వాళ్ళకి పండగ తొలి పండగ సో ఈ ఉగాది నుంచి ఈ వన్ సిరీస్ వాళ్ళకి లైఫ్ ఎలా ఉండబోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ వన్ సిరీస్ వాళ్ళకి లక్కీ నెంబర్ వన్ సో లక్కీ ఆల్ఫాబెట్స్ ఉంటాయి సో ఈ ఆల్ఫాబెట్స్తో పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మ్యాచింగ్గా ఉంటుంది సో ఈ వన్ సిరీస్ వాళ్ళకి లెటర్ ఏ లెటర్ జే లెటర్ ఎస్ చాలా అనుకూలం సో ఈ వన్ సిరీస్కి మ్యాచింగ్గా లేని లెటర్స్ వచ్చేసి లెటర్ యూ లెటర్ వి లెటర్ డబల్యూ అండ్ లెటర్ పీ సో ఈ యువీ డబ్ల్యూ పి లెటర్స్ అవాయిడ్ చేసుకొని వన్ సిరీస్లో పుట్టిన బిడ్డలకి ఎక్కువ ఏ లెటర్తో లేదా జే లెటర్తో ఎస్ లెటర్తో పేర్లు పెట్టగలిగితే అండ్ ఈ వన్ సిరీస్లో పుట్టిన పిల్లలకి ఆరు అక్షరాల్లో పేరు ఎనిమిది అక్షరాల్లో పేరు అవాయిడ్ చేయగలిగితే ఈ వన్ సిరీస్ వాళ్ళకి పట్టిందల్లా బంగారమే ఈ వన్ సిరీస్ వాళ్ళ క్వాలిటీస్ ఏంటి వీళ్ళ గుణగణాలు ఏంటి ప్లస్లేంటి మైనస్లేంటి అన్లకి కలర్స్ ఏంటి అన్లకి డేట్స్ ఏంటి సో ప్రతీ నెల ప్రతీ మనిషి కూడా కొన్ని అన్లక్కీ డేట్స్ ఉంటాయి ఆ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ ఫాలో అవుతే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉగాది నుంచి మన లైఫ్ చాలా బాగుండబోతుంది సో వన్ సిరీస్ వాళ్ళని బాన్ లీడర్స్ సో వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ వీళ్ళు చాలా కమాండింగ్ నేచర్ గల వాళ్ళు చాలా స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ వీళ్ళు ఒక టాస్క్ మీద ఫోకస్ చేస్తే ఆ టాస్క్ని చాలా ఈజీగా కంప్లీట్ చేస్తారు వీళ్ళు పని చేయడం కాకుండా చుట్టూ ఉండే వాళ్ళు కూడా పనిచేసేలా చూసుకుంటారు చాలా క్రమశిక్షణ గల వాళ్ళు టైంకి చాలా వాల్యూ ఇస్తారు చాలా స్పిరిచువల్గా ఉంటారు ఈ వన్ సిరీస్ వాళ్ళకి సూర్య భగవానుడ దీవన్ల వల్ల వీళ్ళు బాగా వెలుగుతారు వీళ్ళు ఏ స్టేజ్లో పుట్టినా కూడా వీళ్ళ గ్రోత్ చాలా బాగుంటుంది వీళ్ళు ఎదిగే కొందికి డబ్బు జాగ్రత్త చేసుకుంటూ మనీ మేనేజ్మెంట్ అనేది వన్ సిరీస్ వాళ్ళకి చాలా బాగొచ్చు సో వన్ సిరీస్లో ధీరుభాయ్ అంబానీ ఈ వన్ సిరీస్లో ముఖేష్ అంబానీ రతన్ టాటా బిల్ గేట్స్ సో బిల్డే బిల్ గేట్స్ కన్నా డబ్బు గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు ముఖేష్ అంబానీ కన్నా డబ్బు గురించి బాగా మేనేజ్మెంట్ గురించి తెలిసిన వాళ్ళు ధీరుభాయ్ అంబానీ సో ఈయన ఒక పెట్రోల్ బంకులో దుబాయ్లో పనిచేసి ఇండియాకు వచ్చి ఫస్ట్ వ్యాపారం లాస్ అయిపోయి సెకండ్ పెట్టుకున్న బిజినెస్లో సక్సెస్ అయ్యి అంచెలంచలగా ఎదిగి ఈ రిలయన్స్ సామ్రాజ్యానికి ఇప్పుడు ఎంత రేజ్ రావడానికి కారణం ధీరుభాయ్ అంబానీ సో ఆయన కూడా వన్ సిరీసే సో హీరోస్లో తీసుకుంటే చాలామంది హీరో హీరోయిన్స్ ఈ వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు బాలకృష్ణ గారు ఈ వన్ సిరీసే హీరో ధనుష్ సమంత ఐశ్వర్య రాయ్ మన అన్న ఎన్టీ రామారావు గారు ట్వంటీ ఎయిట్ను పుట్టారు వన్ సిరీస్ ఆయన సో రాజకీయాల్లో పివి నరసింహారావు చక్రం తిప్పారు ఆయన వన్ సిరీసే సో చెప్పుకుంటా పోతే ఈ వన్ సిరీస్ వాళ్ళు దే ఆర్ బార్న్ టు విన్ సో ఎలాంటి కండిషన్స్లో అయినా ఆ కండిషన్స్ నుంచి బయటపడి గెలవడానికి మార్గాలు ఎత్తుకునే లక్షణాలు ఉన్నవాళ్ళు వన్ వాళ్ళు సో చూడ్డానికి కొంచెం స్టబన్గా మొండిగా గర్వం గర్వ కొంచెం గర్విష్లాగా అనిపించినా వీళ్ళ మనసు వెన్నలాగుంటుంది ఉంటుంది సో వీళ్ళు అందరూ బాగా పైకి రావాలి ఒక టీంలో ఈయన హెచ్ఆర్ అనుకోండి సో వర్క్ చేయండి చేయండి అని కమాండ్ చేస్తుంటాడు అందరికీ మంచి పేరు రావడం కోసమే కానీ చూడ్డానికి కొంచెం గాంభీర్యంగా గర్విష్ఠలుగా కనబడుతున్నా వీళ్ళ మనసు చాలా మంచిది అందరికీ సహాయం చేసే నేచర్ వీళ్ళ సొంతం సో ఈ వన్ సిరీస్ వాళ్ళకి ఈ ఉగాది నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో జూన్ నెలలో జాగ్రత్తగా ఉండాలి సెకండ్ ఆగస్ట్ నెలలో కూడా ఈ వన్ సిరీస్కి ఆగస్ట్ అంటే ఎనిమిదో నెల వన్కి ఎనిమిదికి వన్ అంటే సూర్యుడికి ఎనిమిది శనీసుడికి పడదు సో జూన్ నెల ఆరో నెల ఎనిమిదో నెల ఆగస్ట్ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ నెలల్లో ఆర్థిక ఇబ్బందులు లాంగ్ ట్రావెల్లో యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఈ వన్ సిరీస్ వాళ్ళకు ఉంది ఈ వన్ సిరీస్ వాళ్ళు సెల్ ఫోన్ వాడిన అన్ని పది నంబర్లు కూడితే థర్టీ సెవెన్ కానీ ట్వంటీ ఎయిట్ ఉండకూడదు థర్టీ సెవెన్ కానీ ఫార్టీ సిక్స్ కానీ ఫిఫ్టీ ఫైవ్ కానీ ఈ త్రీ నెంబర్స్లోనే ఉండాలి నెంబర్స్ ఏదైనప్పటికీ నైన్ జీరో 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 నష్టం చాలామంది జీరోలు ఉండకూడదు అంటున్నారు కోటి రూపాయలు చెక్ ఇవ్వాలన్నా సున్నాలు ఉంటేనే దానికి వాల్యూ ఒక సున్నా తగ్గిపోతే కోటి పది లక్షలు అయిపోతుంది ఇంకో సున్నా తీసేస్తే పది లక్షల లక్ష అయిపోతుంది సో సున్నా అంటే సున్నా కాదు సంపూర్ణం సో చాలామంది తెలియక సెల్ ఫోన్లో సున్నాలు ఉండకూడదు లాస్ట్లో వన్ ఉండకూడదు త్రీ ఉండకూడదు సెవెన్ ఉండకూడదు అంటున్నారు అది కన్సిడర్ చేయకండి మొత్తం టెన్ డిజిట్స్ సెల్ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తే థర్టీ సెవెన్ లేదా ఫార్టీ సిక్స్ లేదా ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నెంబర్ కానీ సిక్స్టీ ఫోర్ నెంబర్ కానీ అవాయిడ్ చేయాలి ఈ ట్వంటీ ఎయిట్ నెంబర్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో లైఫ్లో కొన్ని వాళ్ళు ఆ ఫోన్ వాడు ఎందుకంటే ఫోన్ ఇస్ లింక్ టు గూగుల్ పే అండ్ ఫోన్పే నా సో ఫోన్ మనం అకౌంట్ నెంబర్ చెప్పట్లే ఫోన్పే నంబర్ నెంబర్ చెప్తే అమౌంట్ వేస్తున్నారు సో ఫోన్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫోన్ నెంబర్లో వన్ సిరీస్లో థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ చూసుకోండి సిక్స్ నంబర్ ఎయిట్ నంబర్ అవాయిడ్ చేయండి మంత్లీ కూడా సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అండ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కానీ ఎవరితోనో మాట్లాడేది ఆర్గ్యుమెంట్స్ కానీ చేయకండి బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ అవాయిడ్ చేయండి ఎక్కువ ఎల్లో కలర్ బ్లూ కలర్ వాడండి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎల్లో అండ్ బ్లూ మీకు మంచి గ్రోత్ని ఇస్తాయి సో ఇక్కడ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్ వేసుకోకుండా ఉంటే వన్ సిరీస్ వాళ్ళు వెంటనే రూబీ మోర్ దెన్ ఫోర్ క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు లేదా మెడలో డాలర్ రూపంలో సో స్టోన్స్ మనము వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి తిరుపతి కాళాశ్రీ మధ్యలో అక్కడ వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టిన స్టోన్స్ స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వేసుకున్న వాళ్ళకి అప్పులు తీరిపోతాయి టార్గెట్స్ ఈజీగా రీచ్ అవుతారు ఎక్కడ చేయి చాచాల్సిన అవసరం బేరం ఆడాల్సిన అవసరం రాదు సో అడిక్వేట్ డబ్బు సంపాదించుకుంటారు ఆరోగ్యం సంపాదించుకుంటారు ఈ వన్ సిరీస్ వాళ్ళకి బేసికల్గానే సూర్యభగవాన్ దీవెన వల్ల మంచి హెల్త్ ఉంటుంది వీళ్ళు ఎక్కువ ఆలోచనల వల్ల కొన్ని కొన్నిసార్లు ఈ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి వన్ సిరీస్ వాళ్ళకి ఎక్సెస్ థింకింగ్ వల్ల నర్వస్ ప్రాబ్లం కానీ హైపర్ టెన్షన్ కానీ వచ్చే ప్రమాదం ఉంది సో మంచి డైట్ ఎక్సైసైజ్తో ఇవి కూడా మనం అధిగమించవచ్చు సో లక్కీ స్టోన్ వచ్చి మెయిన్గా రూబీ ధరించడం ఎల్లో బ్లూ కలర్స్ ఎక్కువ వాడడం గ్రీను బ్లాక్ అవాయిడ్ చేయడం ఈ వన్ సిరీస్ చాలా చాలా అవసరం ఈ వన్ సిరీస్ వాళ్ళు యూజువల్గా కమాండింగ్ పొజిషన్స్లో ఆర్మీలో మేజర్స్గా జనరల్స్గా ఒక కంపెనీకి సీఈఓగానా మేనేజర్ గానా గాన హెచ్ఆర్ గానా ఇలా టాప్ టాప్ పొజిషన్స్లో ఉంటూ మంచిగా డబ్బు సంపాదించుకునే అదృష్టవంతులు ఈ వన్ సిరీస్ వాళ్ళు సో మీరు వన్ సిరీస్లో పుట్టి కూడా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా మీ పేర్లో ఉన్నట్టే సో ఎందుకంటే టూ ట్వంటీ ఫోర్ ఉగాది నుంచి మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఉంది ఒక జూను ఆగస్ట్ జాగ్రత్తగా ఉంటే మిగతా నెలలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతి నెలలో కూడా సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ జాగ్రత్తగా ఉండాలి ఇది మస్ట్ సో ఆ రోజు కేర్లెస్గా ఉండడం లాంగ్ జర్నీస్ పోవడం నెలలో మూడు రోజులే కదా మూడు మిగతా ట్వంటీ ఫోర్ డేస్ అనుకూలంగా ఉంది కదా సో ఉగాది నుంచి మంచి లైఫ్ ఉండబోతుంది వన్ సిరీస్ వాళ్ళకి ఈ వన్ సిరీస్లో ఉండి ఇబ్బంది పడేవాళ్ళు ఖచ్చితంగా నా అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్లో కనబడే నంబర్స్ చూసుకోండి నోట్ చేసుకోండి మీకు హెల్త్ ప్రాబ్లం ఉన్నా వెల్త్ ప్రాబ్లం ఉన్నా రిలేషన్ ప్రాబ్లం ఉన్నా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలవడానికి ట్రై చేయండి మణికొండలో ఉంటాను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అడగండి ఫోన్లో అపాయింట్మెంట్ కన్నా డైరెక్ట్గా వస్తే ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు అండ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటుంది నిమిష థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అయితే చాలా మంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బిజినెస్ వరకు అంటే బిజినెస్ కంపెనీస్ వరకు లోగోస్ వరకు చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అసలు మన పేర్లో బలం ఎంత కొన్ని పేర్లు ఏమంటే ముప్పై ఏళ్ళు ఆగే కెపాసిటీ ఉంటుంది కొన్నిట్లో నలభై కొన్నిట్లో నలభై ఐదు కొన్నిట్లో యాభై యాభైకి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని సున్నా అయిపోతుంది కొంతమందికి దురదృష్టం అరవై ఏళ్ళకి మొత్తం సున్నా అయిపోతుంది అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి చాలా కష్టం అరవై ఏళ్ళకి సున్నా అయిపోతే సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేర్లో బలం తీసుకో బలమే తెలుసుకొని జాగ్రత్తలతో పేర్లో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు లేదు సో ప్రతి పేర్లో కూడా అంటే ఆ వంద పేర్లు తీసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ నేమ్స్ చాలా బాగుంటాయి ఒక థర్టీ నేమ్స్ యావరేజ్గా ఉంటాయి థర్టీ చాలా బ్యాడ్గా ఉంటాయి యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్ ఆ బాగలేని ఆ ముప్పై మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ థర్టీ పర్సెంట్ బాగాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సాప్ చేయండి సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో కనబడే నంబర్స్ ఈ సైడ్లో టూ కింద త్రీ ఈ ఫైవ్ నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది మీ సమస్యలు పెట్టకండి ఇంగ్లీష్లో పంపియండి తెలుగులో పంపకండి సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నెంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి అంటే నేను నా నెంబర్ రోజు మీకు వాయిస్ ఇవ్వట్లేదు నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి రెండు సార్లు నెంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది సో ఈ రెండు నెంబర్స్ చెప్తాను ఏ నెంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నెంబర్కి పెట్టండి ఎందుకంటే నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ బాగా సతాయిస్తూ ఉంది ఈ త్రీ మంత్స్లోనే టెన్ టైమ్స్ వాట్సాప్ బ్లాక్ అయ్యింది మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు సో ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ ఇది ఈ నెంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అలాగే డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నెంబర్ కూడా ఉంది సో ఈ నెంబర్స్లో ఒక నెంబర్కి వాట్సాప్ చేయండి అన్ని నెంబర్లకి వాట్సాప్ చేయకండి ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు సో ఒక నెంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నైట్ ఉండదు ప్రాబ్లమ్స్ పెట్టకండి నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో సో పద్నాలుగేళ్ళు పదేళ్ళకి పేర్లు పెడితే నీకు పదహారు నెంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతున్నారా అంటే వాడికి ఏం తెలుస్తుంది ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు స్కూల్ని తెచ్చుకుంటారు ఈ దోషాలు అనేది ఇరవై ఐదేళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి ట్వంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు తప్ప చిన్నవాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము చాలామంది న్యూబోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి నెల అయింది రెండు నెలలు అయింది ఒక ఇరవై పేర్లు పెట్టేస్తున్నారు స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు ఒక ఆయన పెట్టాడు పార్థ సారథి పిఏఏఆర్ టీహెచ్ఏ పిఏఏఆర్ డిహెచ్ఏ సారథి ఎస్ఏఆర్ఏ టీహెచ్ఐఐ ఎస్ఏఆర్ఎ టీహెచ్ వై స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు చిన్న పిల్లలకి కాంచానాం కర్మ విమోచనం సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం వాయిస్ విని విని అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఫీజ్ వన్ టైం ఫీ ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం అరే అన్న చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను ఫైవ్ టు టెన్ నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తాను దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నెంబర్ ఆ పేరులో లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ ఏంటి చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు అంటే వన్ టు ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు వన్ టు ఫైవ్ పర్సెంట్ స్టోన్స్ లేట్ చేస్తున్నారు రెండు వేల పదహారులో ఇచ్చినాయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా ముందు వేసుకోవాలి మీరు రెండు చెప్పారు ముందే తీసుకోవాలి రెండు వేల పద్నాలుగు తీసుకుని రోజు షీట్ పెట్టాడు మూడు స్టోన్స్ చెప్పుకున్నా అంటే బ్యాడ్లకు ఎక్కువ ఉన్న వాళ్ళకి త్రీ స్టోన్స్ చెప్తాను సార్ దీంట్లో ఏది వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలి చెప్పండి కొంచెం అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో నడుచుకొని పోతే మనకు మూడు నెలలు పట్టొచ్చు నాలుగు నెలలు పట్టచ్చు చేరచ్చు చేరకపోవచ్చు సో లక్కీ నంబర్ లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ అన్ లక్కీ డేట్స్ లక్కీ స్టోన్స్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవన్నీ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ వస్తుంది మంచి గెలుపు వస్తుంది నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు మీరు బాగుంటారు సో నా అడ్వైస్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి విజయాలు సాధించండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూసారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని మణికొండలో ఆఫీస్ ఉంటుంది అక్కడికి మీరు కలవచ్చు ఎవ్రీ సండే ఆఫీస్ ఉంటుందనమాట సో ఎవ్రీ సండే మీరు ఎవరైతే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ చేంజ్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు లేదా ఒక రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరుని పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు లేదంటే మ్యారేజ్ డీటెయిల్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్ మీరు కలవాలనుకుంటే మణికొండలో ఎవ్రీ సండే ఆయన అక్కడే ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి కూడా కలవచ్చు అండ్ ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చెట్టు షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి నేను వేసుకో సమాచారం పాలం ఉంది థ్యాంక్ యూ